అందరు నమస్కారం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, మంత్రులు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఇగో మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోయింది, లక్ష కోట్లు వేస్ట్ అయినాయి అని చెప్పి అడ్డగోలు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు రైట్ నౌ నేను మేడిగడ్డ బ్యారేజ్ మీదనే ఉన్నా. నేను నా వెహికల్లో మంచిగా బ్రహ్మాండంగా 100 స్పీడ్తోటి మంచి స్పీడ్తోటి పోతా ఉన్నా. బ్రహ్మాండంగా అన్ని వెహికల్స్ అన్ని కూడా పోతున్నాయి మేడిగడ్డ బ్యారేజ్ పైన. అక్షరాల బ్యారేజ్ మీదనే ఉన్నాం ఇప్పుడు మేము. మరి బ్యారేజ్ ఎక్కడ కొట్టుకపోయింది, ఎట్లా కొట్టుకపోయింది, మరి ఇవన్నీ కూడా ఇంత అబద్ధ ప్రచారాలు సాక్షాత్తు ముఖ్యమంత్రి మంత్రులు చేయడం ఎంత మటుకు భావ్యమో దయచేసి ప్రజలు రైతన్నలు గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఇక వందలాది మంది మా బీఆర్ఎస్ సైనికులు వచ్చి వేణిగడ్డ బ్యారేజ్ మీదనే ఉన్నారు. మరి ఎక్కడ కొట్టుకపోయింది ఏమన్నట్టు ఇది మాట్లాడితే, ఈ మేడిగడ్డ బ్యారేజ్ కూడా ఉన్నదెంత, ఈ మొత్తం 85,000 కోట్ల రూపాయల ఖర్చులో, కాళేశ్వరం ఖర్చులో ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నది 4,000 కోట్ల రూపాయల బ్యారేజ్ ఇది. ఈ బ్యారేజ్ కొట్టుకపోతేనే కొట్టుకపోయింది, ఈ బ్యారేజ్ కొట్టుకపోవడం వల్ల కాళేశ్వరం అంతా కొట్టుకుపోయింది అన్న మాట మాట్లాడుతున్నారు. నేను అందరికి ప్రజలకు మనవి చేసేది ఒకటే, ఈ బ్యారేజ్ కొట్టుకుపోలేదు, కాళేశ్వరం కూడా ఏం జరగలేదు. ఇగో ఈ బ్యారేజ్ మీద, ఈ మేడిగడ్డ బ్యారేజ్ మీద సాక్షాత్తు ఇక మేము పోతా ఉన్నాం. ఇప్పుడు బ్రహ్మాండంగా నా కారు పోతా ఉన్నది. 100 మంది 1,000 మంది మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నడుస్తూ ఉన్నారు. ముందాట మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ముందట వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇంత పటిష్టంగా, ఇంత దృఢంగా ఉన్నటువంటి బ్యారేజ్ని బదనాం చేసే కుట్ర చేస్తున్నారు మేడిగడ్డ బ్యారేజ్ని. ఇక్కడ జరిగిందల్లా కేవలం ఒక 2-3 పిల్లర్లు కొద్దిగా కుంగి, కొద్దిగా స్లాబ్ బెండ్ కావడం జరిగింది. అది 20, 21, 22 పిల్లర్ల దగ్గర కొద్దిగా స్లాబ్ బెండ్ అయింది అంతే మాత్రంగా. ఇంకా మిగతా 86 పిల్లర్లు కలిగినటువంటి ఈ మేడిగడ్డ బ్యారేజ్కి ఏమాత్రం నష్టం జరగలేదు. కేవలం ఆ 2-3 పిల్లర్లు కొద్దిగా కుంగడం మూలంగా కొద్దిగా బెండ్ కావడం జరిగింది స్లాబ్. తొందరలోనే అది రిపేర్ చేసుకోవచ్చు. ఆ రిపేర్ చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, రిపేర్ చేయండి. కాళేశ్వరం ప్రాణహిత నీళ్లు ఇంకా పారుతా ఉన్నాయి, అవి వాటిని నింపండి. వాటిని నింపి ఇక్కడ రైతులకు, పంటలకు నీళ్ళు ఇవ్వండి ఎండాకాలం పూట అని చెప్పి నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. దయచేసి చూడండి, ఇగో ఇవన్నీ పిల్లర్లు. ఇగో పిల్లర్ నంబర్ 41 ఇక్కడ కనిపిస్తా ఉన్నది, ఇగో పిల్లర్ నంబర్ 42 ఇక్కడ కనిపిస్తా ఉన్నది. ఇట్లా 85 పిల్లర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా బాగున్నాయి. కేవలం 19, 20, 21 ఆ 3 పిల్లర్లే కొద్దిగా డ్యామేజ్ కావడం జరిగింది. అక్కడే కొద్దిగా స్లాబ్ బెండ్ కావడం జరిగింది తప్పితే ఈ మేడిగడ్డ బ్యారేజ్కి ఏమీ జరగలేదు. ఇది గమనించాలని చెప్పి నేను రైతుల్ని, నేను ప్రజల్ని కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇంకా చూడండి, ఇగో మొత్తం బ్యారేజ్ మీదనే పోతా ఉన్నాం ఇప్పుడు మేము. ఇంకా కారులో ఇంత ఇంత బ్రహ్మాండంగా ఉంది బ్యారేజ్. ఇగో ఇక్కడ చూడండి పిల్లర్లు, ఇవన్నీ కూడా పిల్లర్లే. ఇగో పిల్లర్ నంబర్ 56, 57, 58, 59, 60 ఇట్లా 85 పిల్లర్లు ఉన్నాయి. అక్కడ నుంచి మేము ఒకటి నుంచి మొదలైనాం. ఇక ఇంతమంది ప్రజలు నడుస్తూ ఉన్నారు, బండ్లు నడుస్తూ ఉన్నాయి. ఒకసారి గమనించాలని చెప్పి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా. వీడియో ఇట్లనే కంటిన్యూ అవుతుంది. లాస్ట్ ఎండ్ దానికి 85 పిల్లర్ దానికి కూడా వీడియో మీరు చూడొచ్చు. ఈ బ్యారేజ్ని చూడొచ్చు మీరు, ఇది ఎంత పటిష్టంగా ఉన్నదో. కేవలం కేసీఆర్ గారి మీద బురదలటానికి, కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులన్నింటినీ కూడా ప్రజల బురదల్లి, ప్రజలకు దాని అనుమానాలు రేకెత్తించడమే ఒక ముఖ్య పనిగా పెట్టుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. కాళేశ్వరం వేస్ట్ అంటాడు, మిషన్ భగీరథ వేస్ట్ అంటాడు. మరి వాళ్ళ కోట్లాది మంది మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్నారు. మరి ఎక్కడన్నా మనకు బిందెల రాస్తా రోకలు కనిపిస్తున్నాయా? ఆడవాళ్ళు బిందెలు ఎత్తుకుని బయటకు తిరుగుతున్నారా? ఒకసారి గమనించాలి ప్రజలందరూ. కేసీఆర్ ఏది చేసినా అది వేస్ట్ అయినట్ట. ఇగో ఇది లాస్ట్ పిల్లర్ నంబర్ 84, పిల్లర్ నంబర్ ఇది 82 ఉన్నది, B1 A2. ఈ లాస్ట్ పిల్లర్, ఇగో ఇది గేటు. ఇది ఇటు సైడు మన తెలంగాణ, అటు సైడు మన మహారాష్ట్ర ఉండింది, ఛత్తీస్గఢ్ ఉండింది. ఇగో ఇక్కడ మట్టుకు వచ్చాము ఇప్పుడు బ్యారేజ్ మీద. బ్యారేజ్ చాలా బ్రహ్మాండంగా పటిష్టంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నారు. జై తెలంగాణ, జై హింద్.